Hello, namaste friends. Welcome to Balanetra Properties. Iroju meeku oka andamaina beautiful aina illu iskochina friends. Meer andar adinattu iskochina idi manaki Boduppal ante Uppal undi friends. Main road ki chana daggarlo undi friends. Illu maatram super undi anukochu. Ee illu manaki 139 square yard friends. 139 square yard mundala manaki 30 feet lo road daakundi. Illu maatram super undi meeru kuda chudochu. Ingone endante meeru mottham video details anni chusina tarvatane call cheyandi friends. Owner number direct ichchu లాస్ట్లా మీరు మొత్తం చూసినాకనే ఫోన్ చేయండి. అంతకన్నా ముందు ఫోన్ చేయకండి, ప్లీజ్ సతాయించకండి. అంతకన్నా ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఫ్రీ సర్వీస్ ఫ్రెండ్స్, నో కమిషన్ ఫీస్. బాలనేతా ప్రాపర్టీస్ ఎటువంటి కమిషన్ తీసుకోదు. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అంతే. అన్ని రకములైన అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్ చేయబడి ఇండిపెండెంట్ హౌస్, గేట్ కంప్లీట్, రీసేల్, అన్ని చేయబడుతుంది ఫ్రెండ్స్. డూప్లెక్స్లు మీరు ఒకవేళ ప్రమోషన్ చేసుకోవాలంటే కాంటాక్ట్ కావాల్సిన నెంబర్, ఈమెయిల్ ఉంది చూడండి. ఇప్పుడు మనం హౌస్ డీటెయిల్స్లోకి పోతే, హౌస్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 139 స్క్వేర్ యార్డ్ ఫ్రెండ్స్. 139 స్క్వేర్ యార్డ్స్ చూడండి, మంచి ప్లాంట్స్ అన్ని ముందర ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉంది. పైన కింద ఎలివేషన్స్ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల చూడండి, చాలా డెవలప్డ్ ఏరియా ఫ్రెండ్స్. ఈ బొడుపల్ అనేది చాలా మంది అడుగుతున్నారు నా కస్టమర్లు. బొడుపల్ అనేది చాలా డెవలప్ ఏరియా. ముందర చూడండి, చాలా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి, మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇల్లు మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. చెట్లతో మంచిగా గ్రీనిష్గా ఉంది. ఇది అంత పొల్యూటెడ్ ఏరియా ఏం కాదు, మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఏరియా మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. గ్లాస్లు అయినా, ఎలివేషన్స్ అయినా, ఏదైనా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు మన గేట్ గేట్ చూడండి, గేట్ కూడా చాలా మంది బ్యూటిఫుల్ ఉంది, స్ట్రాంగ్ ఉంది ఫ్రెండ్స్. గేట్ కొందరైతే మామూలుగా పెడతారు, స్ట్రాంగ్ ఉంది. 30 ఫీట్ రోడ్ ఉంది మెయిన్గా. ఇంటి ముందర మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. మనకి లోపల కార్కింగ్ పార్కింగ్ లేకుండా బయట కూడా పెట్టుకోవచ్చు చూడండి. ఇప్పుడు మనం గేట్ ఓపెన్ చేస్తున్నాం. ఇల్లు మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. ఇల్లు ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు చూడండి. ఇక్కడ మనకి కింద రెంట్ వాళ్ళు ఉంటున్నారు. ఇది మనకి రీసేల్ హౌస్ ఫ్రెండ్స్. రీసేల్ హౌస్ అంటే చాలా తక్కువకి వస్తుంది. ఓన్లీ కట్టి కూడా 2-3 ఏళ్ళు అవుతుంది, అంతకన్నా ఎక్కువ ఏమీ అవుతలేదు చూడండి. ఈ బయటంగా టైల్స్తో ఎలివేషన్స్ అన్నీ సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అందరూ రీసేల్ హౌస్ తక్కువ ధరలో కావాలంటున్నారు కాబట్టి నేను ఈ హౌస్ పెట్టిన చూడండి. మెట్లు అయినా ఏ అయినా మనకి కొత్త ఇల్లు లెక్కనే ఉంది ఫ్రెండ్స్. దీనిలో మన కొత్త ఇల్లు పెయింట్ వేయించుకుంటే కొత్తది అయిపోతుంది. కన్స్ట్రక్షన్ అయితే మనకు సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇది మనకి 139 స్క్వేర్ యార్డ్స్, 25x50 డైమెన్షన్స్, అన్ని పర్మిషన్లు ఉన్నాయి, ఎక్సలెంట్ ఉంది. హాల్ మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు, చాలా పెద్దగా ఉంది చూడండి. ఇది మన కింద రెంట్ ఉంది ఫ్రెండ్స్. మీకు గల ఇల్లు కొని రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే ఇది మంచి అవకాశం ఫ్రెండ్స్. ఇల్లు కొనుక్కోండి, మనకి 10,000 దాకా రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. అక్కడ మాకు డైనింగ్ హాల్ ఉన్నది, సామాన్లు పెట్టుకున్నది. ఎగ్జాంపుల్ ఇంకా ఇల్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. మీరు ఇంకా మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దివాన్ వేసుకోవచ్చు, అక్కడ టీవీ పెట్టుకోవచ్చు చూడండి. ఎక్సలెంట్ ఉంది. ఫాల్ సీలింగ్ అయినా, ఫాల్ సీలింగ్లో లైట్లు అయినా, ఏ అయినా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్ హాల్. ఇక్కడ మనకి ఏమన్నా అది గిన్నెలు ఏదైనా పెట్టుకోవచ్చు చూడండి. ఎంత మంచిగా ఉంది. ఇల్లు మాత్రం సూపర్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది మనకి రీసేల్ హౌస్. చంద రీసేల్ హౌస్ అంటే తక్కువకు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి. మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇల్లు మాత్రం సూపర్ ఉంది. ఎటువంటి కొంత మనం కొత్త ఇల్లు కొన్నట్టే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మనకి ఏం డోకా లేదు. ఇక్కడ మనకి దేవుని గది, దేవుని గదిలో కూడా మనకి మంచిగా తలుపులు ఉన్నాయి. దేవుని గది కనిపించకుండా చాలా మంచిగా ఉన్నది. కిచెన్ అయితే చాలా స్పేస్ ఉంది ఫ్రెండ్స్, మంచి స్పేస్ ఉంది. కిచెన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పు. దీనికి ఇంకా పెంట్ హౌస్ ఉంది ఫ్రెండ్స్. పెంట్ హౌస్ ఉంది, G+1 ఉన్నది. ఇది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చూడండి. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకు రెంట్కి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రెంటే ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాళ్ళు రెంట్కుంటున్నారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. పెయింటింగ్ అయినా ఏదైనా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ బాత్రూమ్ ఫ్రెండ్స్ కామన్ బాత్రూమ్. అది ముందరదేమో మనకి మాస్టర్ బెడ్రూమ్. ఈ పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి. చూడండి ఒకసారి మంచిగా బెడ్ ఇంకో ఎంత పెద్ద బెడ్ అయినా పడుతుంది. ఇది కూడా చాలా పెద్ద బెడ్, 6x6 బెడ్. ఎంత పెద్ద అయినా పడుతుంది. మనకి ఫ్యాన్స్, ఫాల్ సీలింగ్, సజ్జ ఉన్నది, బాత్రూమ్ ఉన్నది. అటు మనకి వాషింగ్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు వాళ్ళు కిరాయికి ఉన్నారు కాబట్టి చూపించొద్దని చూపిస్తలేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని. ఇంకోటి ఏంటంటే చూడండి ఎంత మంచిగా ఉంది, ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇల్లు మాత్రం కింద సూపర్ ఉంది. ఓవరాల్ రెంట్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ రెంట్ కోసం ఎగవాడతారు. మీకు రెంట్కున్న మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఈ ఏరియాలో మీకు కుదురుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే రెంట్ బాగా వస్తుంది కాబట్టి. ఇంకా చూడండి సందుల మనకు వాస్తు ప్రకారం 3.5 ఫీట్ దాకా ఉన్నది ఫ్రెండ్స్. మంచిగా ఉన్నది హౌస్ అయితే. ఈ హౌస్ ఒక 3 టు 4 ఇయర్స్ అని చెప్పినాడు మనకి ఓనర్. దాని ప్రకారం కూడా చూస్తే చాలా క్వాలిటీ ఉంది. మనకు 4 ఏళ్ళు అయినా ఎక్కడ క్రాక్లు కానీ ఏం రాలేదు ఫ్రెండ్స్. అసలు ఏం రాలేదు, అసలు మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది చూడండి, సూపర్ ఉందని చెప్పుకోవచ్చు కన్స్ట్రక్షన్ అయితే. ఇది మనకి 139 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా పెద్దగా వచ్చింది. కింద పెద్దగా వస్తుంది, ఇంకా పైన అయితే చాలా పెద్దగా వస్తుంది.
మీరు ఇంకా ఇల్లు మాత్రం సూపర్బ్ ఉందని చెప్పుకోవచ్చు. చూడండి బయట ఒక కారు వాడుతుంది, ఇప్పుడైతే 5 బైక్స్ పెట్టినారు, ఒక కారు వాడుతుంది, 2-3 బైకులు దాకా వాడతాయి. చూడండి మనకు మెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి, మంచిగా స్టెయిన్లెస్ స్టీల్స్తో చేసినారు. కింద మనకు వాషింగ్ ఏరియా ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు మనం పైకి పోదాం, పైన G+1 ఉంది, ఆ పైన మనకి పెంట్ హౌస్ ఉంది, G+1 చూడండి. ఇక్కడ మనకు చెప్పులు పెట్టుకోవచ్చు మీ అందరికీ, కొత్త విషయం ఏం కాదు. పక్కన ఇండ్లు ఉన్నాయి, చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఇక్కడ చాలామంది ఉంటారు, రెంట్లో కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టైల్స్తో ఎలివేషన్ చూడండి, ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి, అన్ని బ్యూటిఫుల్ ఏరియా ఫ్రెండ్స్. బోడుపల్ చాలా బ్యూటిఫుల్ ఏరియా, మనకి ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు అయినా ఏ అయినా ఎక్కడైనా దగ్గర ఉంటాయి. మనకి మెట్రో కూడా దగ్గర ఉంది ఫ్రెండ్స్ చూడండి, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇల్లు మనం ఇట్లా మెయింటైన్ చేసుకోవాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు. ఇల్లు మాత్రం ఇప్పుడున్న ఓనర్లు అయితే సూపర్గా మెయింటైన్ చేసినారు చూడండి. మాక టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు, అంతా మీకు తెలిసిపోతుంది. ఇంకా ఈ ఇల్లు మీరు వాళ్ళ కొనుకోవాలనుకుంటే ఓనర్ నెంబర్ ఇస్తా ఫ్రెండ్స్, లాస్ట్ ఇస్తా, మీరు కాల్ చేయండి, కాల్ చేసి మీరు మాట్లాడుకోండి ఓకేనా. చూడండి ఇల్లు మాత్రం సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అక్కడ టీవీ పెట్టుకోవాలి, ఫ్యాన్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఫాల్ సీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. దీనికి ఇంకా కబోర్డ్స్ ఉన్నాయి, ఈ ఇల్లుకి కబోర్డ్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు టీవీ ఉంది చూడండి, టీవీ కాడ కబోర్డ్స్ వేయబడినాయి, కవర్స్ ఉన్నాయి, మంచిగా రెడ్ కలర్తో డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు దివాన్ ఉన్నది, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇల్లు అయితే ఇక్కడ అన్ని కబోర్డ్స్ పెట్టినారు చూడండి. ఇక్కడ మనకు సోఫాస్ వచ్చినాయి, అక్కడ మనకి డైనింగ్ హాల్ వచ్చింది, డైనింగ్ హాల్ పక్కన మనకి ఫ్రిడ్జ్ వచ్చింది, ఫ్రిడ్జ్ పక్కన మనకి కిచెన్ వచ్చింది. మంచిగా ఫ్రెండ్స్ ఓపెన్ కిచెన్, ఓపెన్ కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్ ప్లస్ మనకి కబోర్డ్స్ ఉన్నాయి. మంచి కిచెన్లో కూడా కబోర్డ్స్ ఉంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి మనం ఏదైనా నెసెసరీ స్టోర్ చేసుకోవడానికి. అక్కడ మనకి వాషింగ్ ఏరియా ఫ్రెండ్స్, మనకి డైనింగ్ హాల్ పక్కనే వాషింగ్ ఏరియా ఉన్నది. ఇక్కడ మనకి దేవుని గది, దేవుని గది అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ చూడండి, ఎక్సలెంట్ ఉంది దేవుని గది అయితే, ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఇల్లు మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఉంది, ఫస్ట్ ఫ్లోరు, ఇది మనకి మెయిన్ బెడ్రూమ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్ బెడ్రూమ్ ప్లస్ వాషింగ్ ఏరియా ఉంటుంది, ఏసీ ఉన్నది, ఏసీ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, వాషింగ్ మిషన్ ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. మనకు బాత్రూమ్, బాత్రూమ్ ఓపెన్ చేసి చూపించొద్దు కాబట్టి చూపిస్తలేను ఓకే. చూడండి బాత్రూమ్ కూడా మంచిగా ఉంది చూడండి, బయట లైట్స్ మంచిగా డిస్కో లైట్స్ ఎక్సలెంట్ ఉంది చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్, కన్స్ట్రక్షన్ కూడా చాలా మంచిగా ఉంది. ఇల్లు మీరు కొనాలనుకుంటున్నాను, మీరు తక్కువలో వస్తుంది రీసేల్ కాబట్టి తక్కువలో వస్తుంది. ఈ నెంబర్ ఇస్తా, దానికి ఫోన్ చేయండి, మాట్లాడండి, మార్నింగ్ 9 to 6 మధ్యలో ఫోన్ చేయండి. పొద్దు ఆదివారం కొంచెం డైలీ ఫోన్ చేసినా ఏం కాదు, కానీ 12-13 గంటలకి 1 గంటలకు అట్లా ఫోన్ చేయకండి ప్లీజ్. మీరు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చినా అతనితో మాట్లాడుకోండి. బాలనేత ప్రాపర్టీస్ ఫ్రీ సర్వీస్ చేస్తుంది, అందరు కస్టమర్స్ అందరికీ ఫ్రీ సర్వీస్ చేస్తుంది. ప్లీజ్ మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్. కింద గంట ఉంటే గంట కొట్టాలి. ఇటువంటి హౌసెస్ చాలా వస్తాయి. ఇప్పుడు మనం చూడండి, హౌసెస్ చూడండి చాలా మంచిగా ఉన్నాయి, పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి, చాలా డెవలప్డ్, ఇంకా డెవలపింగ్ ఏరియా ఫ్రెండ్స్, డెవలపింగ్ ఏరియా. ఇంకా రానున్న కాలంలో పెరుగుతాయి కూడా, డ్రైనేజ్ వచ్చినాయి, వాటర్ వచ్చేసినాయి. టుడే ఆల్టర్నేట్ డేస్లో మనకి కృష్ణ వాటర్ వస్తాయి, డ్రైనేజ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఇంకా 6 బాత్రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మెయిన్గా వచ్చేసి మనకి దీనికి 6 బాత్రూమ్లు ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి పెంట్ హౌస్ ఫ్రెండ్స్ మంచిగా పెట్టుకోవచ్చు, పెంట్ హౌస్ మనం కూడా ఉండొచ్చు, రెంట్కి ఇవ్వచ్చు, బ్యాచిలర్స్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు చూడండి పెంట్ హౌస్. మెయిన్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓనర్ ఎంత చెప్తున్నంటే 1 crore 10 lakhs మాత్రం ఫ్రెండ్స్, నెగోషియబుల్. 1 crore 10 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. ఈ బొడుపల్ ఏరియాలో ఇంత తక్కువ ప్రైస్కి రాదు, రీసేల్ హౌస్ కాబట్టి వస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా చాలా చెప్తారు, ఇండిపెండెంట్ హౌసెసే ఆ రేట్లో చెప్తారు. ఇల్లు మాత్రం సూపర్ ఉంది, పైన అయితే మనకు పెంట్ హౌస్లో మంచి ఫాల్ సీలింగ్, ఫ్యాన్స్ అన్నీ మంచిగా ఉన్నాయి చూడండి. కింద టీవీ పెట్టుకుని హోమ్ థియేటర్ లెక్క చేసుకున్నారు వీళ్ళు చూడండి, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం. పైన అయితే ఒక రూమ్ ఉన్నది, పెంట్ హౌస్ బ్యాచిలర్స్కి ఇచ్చుకోవచ్చు మీరు వాళ్ళు కొనుక్కుంటే. ఇల్లు మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్, ప్లీజ్ కాల్ చేయండి ఓనర్కి, కానీ మంచిగా కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలనేత ప్రాపర్టీ. మీ అందరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, డీటెయిల్స్ అన్నీ చూసినాకనే కాల్ చేయండి. ఈస్ట్ ఫేసింగ్ G+1 పెంట్ హౌస్ 2 BHK, కింద G+2 BHK, పైన 2 BHK, పైన పెంట్ హౌస్లో ఒక రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది హౌస్ ఫర్ సేల్ ఇన్ బొడుపల్ ఉప్పల్ నియర్ రాఘవేంద్ర కాలనీ, బ్యాక్ సైడ్ NTR స్టాచ్యూ, 1 kilometer, 139 square yards, LRS ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది, 25x55 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్, 30 feet రోడ్, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, పైన కూడా 2 BHK, విత్ కార్పొరేషన్ వాటర్. మనకి ఆల్టర్నేట్ డేస్లో కృష్ణ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్, బోర్ వాటర్ 500 feet అబోవ్ ఉంది. దీనికి డెవలపింగ్ ఏరియా ఫ్రెండ్స్, ఇది మనకి డెవలపింగ్ ఏరియా, మనకి ఫుల్ బోర్ వాటర్, చాలా బోర్ వాటర్ ఉన్నాయి.
ఇది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ 1 crore 10 lakhs ఫ్రెండ్స్ 1 crore 10 lakhs బిల్డర్ చెప్తుంది అయితే మనకి 1 crore 10 lakhs అని చెప్తున్నారు ఒక 100 square బోర్డు పోవాలంటే 1 crore 10 lakhs అంటే తక్కువనే అదే కొత్త హౌస్ అయితే చాలా ఎక్కువ చెప్తారు మీరు రీసేల్ హౌస్ కొంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ నేను ఫస్ట్లో వీడియోలో ఎప్పుడు మర్చిపోయినా ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ అంటే మంచి ఫేసింగ్ జీ ప్లస్ అందులో జీ ప్లస్ 1 ప్లస్ పెంట్ హౌస్ మనం పెంట్ హౌస్ రెండు ఇచ్చుకోవచ్చు కింద రెండింటికి ఇచ్చుకోవచ్చు అనే రెండుకి ఇచ్చుకోవచ్చు డైనా ఫెసిలిటీ ఉంది ఏరియా కూడా మంచిది ముందర మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది ఫ్రెండ్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం మంచి కండిషన్ ఉంది చెప్పుకోవచ్చు నేను ఇటువంటి ఇల్లు రేపు మనకి రాంపల్లిల పిరిజాదిగూడల ఈసీఐల నాగారంలో పెడతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మంచి మంచి హౌసెస్ నేను తిరిగమని మీకోసం తీసుకొస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి గంట ఉన్న గంట కొట్టండి పక్కన గంట ఉంటుంది అన్నీ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్